हेलो अंडी, वेलकम बैक टू मॉम्स किचन। ई रोज मी कोसम आंध्रा स्पेशल गुत्ती वंकाय कूर रेसिपी एला चेयालो चूद्दाम। मुंदुगा स्टव वेलिगिंचुकोनी ओक पैन पेट्टुकोनी ओक स्पून आयिल वेड चेसुकोवाली। अंदुलो ओक स्पून धनियालु, ओक स्पून जीलकर्र, अर स्पून मेंतुलु वेसुकोनी वेपुकोवाली। ఇవన్నీ బాగా వేగాక రెండు స్పూన్ల వేరుశనగ గింజలు వేసుకోవాలి। సన్నని మంట పైన గింజలన్నీ దోరగా వేపుకోవాలి। గింజలు బాగా దోరగా వేగాక కొద్దిగా కొబ్బరి ముక్కలు వేసుకోవాలి। ఇవి కూడా దోరగా వేపుకోవాలి। अन्नी बागा वेगाक रेंडु स्पून्ला तेल्ल नुवुलु कूडा वेसुकोनी दोरगा वेपुकोवाली। ई नुवुलु पल्लीलु कोब्बरी मंची फ्लेवर इस्तुंदंडी ई डिश की। इप्पुडु रेंडु लवंगालु, मूडु दाल्चिन चेक्क मुक्कलु वेसुकोनी अवि कूडा दोरगा वेपुकोवाली। इवन्नी कास्त चल्लारनिव्वाली। चल्लाराक मिक्सीलो కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి। ముందుగా ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకున్నాక ఇందులో కొన్ని ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేసుకోవాలి। ఇందులోనే రెండు పచ్చిమిర్చి ముక్కలు, ఒక పెద్ద ఉల్లిపాయను ముక్కలు చేసి అందులో యాడ్ చేసుకోవాలి। అలాగే ఆరో ఏడో వెల్లుల్లి కూడా వేసుకోవాలి। ఉసిరికాయంత చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి। అలాగే ఒక పెద్ద స్పూన్ కారం పొడి, 1.5 స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా salt కూడా యాడ్ చేసుకోవాలి। మూత పెట్టుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి। ఇంకొక బౌల్ లో వాటర్ తీసుకొని కాస్త salt యాడ్ చేసుకోవాలి। నేను చూపించే విధంగా వంకాయల్ని నాలుగు పక్షాలుగా కోసుకోవాలి। ఈ ఉప్పు నీళ్ళల్లో వంకాయల్ని వేస్తే వంకాయలు రంగు మారకుండా ఉంటాయి। ఇలా అన్ని రెడీ చేసుకోవాలి। చూస్తున్నారు కదా, మనం గ్రైండర్ లో మెత్తగా మసాలాలన్నిటిని కూడా పేస్ట్ చేసుకున్నాము। ఇప్పుడు ఒక్కొక్క వంకాయని తీసుకొని మసాలాని అందులో కూరుకోవాలి। అన్ని వంకాయలకు మసాలా పట్టించి రెడీ చేసుకోవాలి। మీ అందరికీ తెలిసిందే కదండి, తెలుగు వారికి గుత్తి వంకాయ కూర అంటే ప్రాణం। కాబట్టి నేను చూపించే ఈ గుత్తి వంకాయ కూరని ట్రై చేయండి, తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది। ఒక్కసారి తింటే మళ్ళీ తినాలనిపిస్తుందండి ఈ కూర। నెక్స్ట్ ప్రాసెస్, స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి। కూరకు సరిపడా ఆయిల్ వేడి చేసుకోండి। చాలా మంది నూనె వంకాయ అనుకోడా అంటారు కదండి, కాబట్టి కాస్త నూనె యాడ్ చేసుకోవాలి। ఎక్కువగా నూనె బాగా వేడయ్యాక మసాలా కూరి పెట్టుకున్న వంకాయలన్నీ అందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి। మూత పెట్టుకొని కాసేపు వంకాయల్ని మగ్గనివ్వాలి। అన్నట్లు వంకాయలు త్వరగానే కుక్ అయిపోతాయండి, కాబట్టి అప్పుడప్పుడు కలుపుకుంటూ వంకాయల్ని మగ్గనివ్వాలి। ఆల్మోస్ట్ హాఫ్ కుక్ అయిపోయాయి వంకాయలు। మన దగ్గర మిగిలిన మసాలా ఉంది కదా, ఆ పేస్ట్ ని అంతా కూడా యాడ్ చేసుకోండి। కాస్త నీళ్ళు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి।
ఒకసారి సాల్ట్ చూసుకోండి, సరిపోకపోతే ఈ టైంలో కాస్త వేసుకోవచ్చు. అంతేనండి, కాసేపు మూత పెట్టి మగ్గనిస్తే వంకాయలన్నీ చక్కగా ఉడికిపోయి కూర రెడీ అయిపోతుంది. ఆంధ్ర స్పెషల్ గుత్తి వంకాయ కూర గరం గరంగా రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలోకి సూపర్గా ఉంటుందండి. అలాగే ఈ గుత్తి వంకాయ కూరని బిర్యానీ కాంబినేషన్తో కూడా తింటారు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీకేం చేయాలో తెలుసు. ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.